గారికి ఒక సెల్యూట్ అండ్ సావిత్రి గారు, ఐ మీన్ షీజ్ అ ఆవిడ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడం ఈ మూవీ వల్ల. అండ్ కీర్తి సురేష్ గారు, ఎవ్రీబడి ఎల్స్ ఆసమ్ జాబ్ అండి. నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గెటింగ్ దిస్ మూవీ. ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ షాట్, ఎవ్రీ హైలైట్. ఇంకా సావిత్రి గారి గురించి హైలైట్ ఏంటండి చెప్పండి. అది సావిత్రి ఏంటో బట్ నాగార్జున్ బాగా తీశాడు, బాగా చూపించాడు. అండ్ జెమిని గణేషన్ క్యారెక్టరైజేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇలాంటి సినిమా మళ్ళీ విజయ్ దేవరకొండ సమంత ప్లాట్ ఇస్ వాళ్ళది ఒక ప్లాట్, వీళ్ళది ఒక ప్లాట్, రెండింటిని బాగా మేనేజ్ చేశాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆసమ్. బ్లాక్ బస్టర్ అంటే సి బయోపిక్స్ అనేవి బ్లాక్ బస్టర్స్ అంటే ఈ రోజుల్లో బయోపిక్స్ అందరు తీస్తున్నారు కదా, సో బ్లాక్ బస్టర్ కాదండి, హిట్, సూపర్ హిట్ అది. ఇంకా దాని గురించి చెప్పలేదు. ఆవిడ కనపడలేదండి, సావిత్రి గారు కనపడ్డారు. దాంట్లో చాలా బాగుంది, సూపర్ ఉంది అన్న మూవీ. ఆసమ్, చూడాలి కంపల్సరీ అందరు, ప్రతి ఒక్కరు. సౌత్ ఇండియా యాక్ట్రెస్ గురించి మనకి ఏదైతే తెలియదో అంతా చూపించారు మూవీలో. ఆసమ్ మూవీ, ఎక్సలెంట్. కీర్తి సురేష్ యాక్టింగ్ ఇస్ సూపర్. చాలా 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 బాగా వేసింది, ప్రతి ఇమోషన్స్ కనిపించాయి. గుడ్ మూవీ. అంత మహానటిని మనకు చూపించడం వల్ల ఆమె ఒక స్ఫూర్తి, నటనలో ఎలా ఎదిగారు, ఎలా ఇచ్చారు, ఎలా బతికారు, అంటే అంత సంపాదించి కూడా చివరకు మిగిలేదు ఏమిటి, ఎవరికైనా ఏం మిగులుతుంది. సో అది చాలా ఆదర్శంగా ఈ తరం తీసుకోవాలి. ఎప్పుడూ ఇలాంటి సినిమాలు తీసి ప్రజల్ని స్ఫూర్తిదాయకంగా ఉంచి మనం ఎంత సంపాదించినా చివరకు పోయేది ఎక్కడికి, అది మధ్య వాళ్ళు ఎవరో పాడు చేస్తూ ఉంటారు, పేరుని మాత్రం ఎవరు చెరిపేయలేరు, కీర్తి మాత్రం శాశ్వతం. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ. కీర్తి సురేష్ గారు సేమ్ సావిత్రి గారిలా కొన్ని కొన్ని సీన్స్ అయితే బాబోయ్ ఆవిడ వచ్చి ఇలా దిగిపారన్నట్టు అనిపించింది, గూస్ బంప్స్ వచ్చాయి కొన్ని కొన్ని సీన్స్లో. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ఓవరాల్గా సెకండ్ హాఫ్ బాగుందండి. నైస్. సెకండ్ హాఫ్ వాజ్ సో గుడ్, అసలు వర్త్ వాచింగ్. కీర్తి సురేష్ తనకి 100% ఈ రోల్కి తను ఒక్కతే జస్టిఫై చేయగలదు అన్నట్టు చేసింది, చాలా బాగుంది. చాలా బాగుందండి మూవీ. ప్రతి ఒక్కరి మూవీ చూడాలి. దట్ ఈస్ ఎ మెసేజ్ విచ్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ టు అవర్ యూత్. ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు ఒక సీన్ అనేది ఉంది సమంతకి, కీర్తి సురేష్కి ఉంటుంది ఆ సీన్. ఆ సీన్ అసలు 2-3 మినిట్స్ మాకు కళ్ళలో నీళ్ళాగలేదు. సో వెరీ టచింగ్. ఏదో తీసామంటే తీసాం అన్నట్టు కాకుండా చాలా అండర్స్టాండింగ్గా చాలా మంచి కాన్సెప్ట్ తీశారు. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది. కీర్తి సురేషే హైలైట్ మూవీ మొత్తానికి కూడా. చాలా చాలా బాగా చేసింది. చాలా అహనా పెళ్ళంట సాంగ్ ఉంది కదా, పాతకాలపు సాంగ్. సో కొన్ని బిట్స్ అన్నమాట, సావిత్రి గారి బిట్స్ అన్నీ కీర్తి సురేష్తో చేపించారు, పాపులర్ సాంగ్స్. అసలు కీర్తి సురేష్ సావిత్రి అన్నట్టుగా చేసింది అన్నమాట, చాలా చాలా బాగా చేశారు. కనెక్టింగ్ పాయింట్ అంటే సావిత్రి గారి యాక్టింగ్ కీర్తి సురేష్ ఎలా చేసింది అనేదే అందరికీ రీచ్ అవుతుంది ఎండ్ ఆఫ్ ది డే. సో ఇక్కడ కొంతమంది సావిత్రి లైఫ్ని చూస్తే ఇంకొంతమంది కీర్తి సురేష్ యాక్టింగ్ చూస్తారు. సో రెండు లైక్ ఈక్వల్లీ కాంపిటేటివ్గా ఉందన్నమాట మూవీలో. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుందండి. అచ్చు సావిత్రి గారు చూసినట్టే అనిపించింది, కీర్తి సురేష్ గారు యాక్టింగ్ అది చూసినా, ప్లస్ ఆ కాస్ట్యూమ్స్, జ్యువెలరీ ఆల్మోస్ట్ అప్పట్లాగే సెట్టింగ్ అది కూడా చేసి చాలా బాగుంది. అండ్ ఎవ్రీ యాక్టర్ అండి, దల్కర్ సల్మాన్ గారు బాగా చేశారు ఆయనకి ఇచ్చిన రోల్. సమాంత లాస్ట్ సీన్ అయితే ఇంకా అసలు సూపర్ అండి, ఎక్సలెంట్ చెప్పాలి. నాగ చైతన్య గారు ఉన్న చిన్న రోల్ కూడా ఆయన బాగా చేశారు. మోహన్ బాబు గారు కూడా ఎస్వి రంగారావు గారు లాగానే చేశారు ఆ సాంగ్ అదంతా కూడాను. తనని గురించి కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసింది కీర్తి సురేష్, చాలా బాగా చేశారు. సావిత్రిలా అంటే పర్ఫెక్ట్గా ఉంది. చాలా చూశాను. తను అచ్చు సావిత్రిలాగే చేసింది, అప్పటికి ఇప్పటికి తేడా అనేది ఏమీ లేదు. తన లైఫ్ అనేది కరెక్ట్గా చూపించారు. సినిమా సావిత్రి గారిని చూసినట్టే ఉందండి, చాలా బాగా క్షిస్తుందండి కీర్తి సురేష్ గారు, చాలా బాగుంది అనిపించిందండి. ఆవిడ చాలా దగ్గరగా, సావిత్రి గారు చాలా దగ్గరగా అనిపించారు. ఆవిడ పళ్ళు, ఆవిడ నవ్వు అంతా చాలా బాగుంది. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్గా ఉండింది. అన్నీ బాగున్నాయి మూవీస్, చాలా బాగుంది, అన్నీ బాగుంది. కీర్తి సురేష్ చాలా బాగా చేసింది, ఏడిపించేశారు. ఇట్ వాజ్ సూపర్ ఫీలింగ్. థ్యాంక్ యూ. మైనస్ అండి, అబ్సల్యూట్లీ నో. సినిమా అయిపోయాక కూడా 10 మినిట్స్ ఏడుస్తూనే ఉన్నాను నేను. సో ఇట్స్ దట్ వెరీ నైస్. చాలా సినిమా మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్, ట్రీట్మెంట్, కెమెరా వర్క్ అంతా, స్టోరీ చెప్పిన విధానం, ఇమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ.
ఈ సినిమాకి అయితే అప్పటికి ఇప్పటికి తేడా లేదండి, అప్పటి సినిమాలానే ఉంది. ఆ జనరేషన్ సినిమా కదా, ఈ జనరేషన్ వాళ్ళు కదా, మీరు మన మీకు ఎలా నచ్చింది? ఐ థింక్ సినిమా ఇస్ టైమ్లెస్ అండి, సో ఇట్స్ నాట్ ఆ జనరేషన్ సినిమా ఈ జనరేషన్ సినిమా. దిస్ ఇస్ కాస్ట్యూమ్స్ కానీ అంతా డిఫరెంట్గా ఉంటుంది కదా ఎవ్రీథింగ్, మరి ఇప్పటికీ మొత్తం మారిపోయింది మొత్తం. సో ఇప్పటికి మీకు ఎలా నచ్చిందండి? అంటే లైక్ ఐ సెడ్, మంచి సినిమా ఎప్పటికైనా టైమ్లెస్ అండి, సో కాస్ట్యూమ్స్ వేరు అనిపించదండి, ఎందుకంటే ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతాం మనం, వీ గో బ్యాక్ సో మెనీ ఇయర్స్. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ అశ్విన్కి దేర్ ఇస్ నో అదర్ వర్డ్ అండి. అశ్విన్ ఇస్ అమేజింగ్. ఐ థింక్ ఒకసారి ఫస్ట్ సినిమాలో హిమాలయాస్ ఎక్కాడు కదా, నా ఫీజ్ మేబీ గ్రేటర్ దెన్ దట్, వెరీ నైస్. యెస్ అన్ని యాంగిల్స్ అండి, చాలా వెరీ వెరీ ఆనెస్ట్ స్టోరీ.